ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ ఆప్ రెండు పొత్తు పెట్టుకున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ హర్యానాలలో ఆప్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి బట్ పంజాబ్లో మాత్రం విడిగా పోటీ చేశాయి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తు కుదరలేదు ఆ తర్వాత మహారాష్ట్ర హర్యానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు ఉండదు అని చెప్పి కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు సార్ ఇండియా కూటమికి ఆప్ క్రమంగా దూరం అవుతూ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు పొత్తు పెట్టుకోండి గుర్తున్నంత వరకు చదివాను నేను ఎక్కడ అంటే టూ థౌజండ్ థర్టీన్లో ఆప్ మెజార్టీ అని రానప్పుడు కాంగ్రెస్ మద్దతు అధికారంలోకి వచ్చారు అంతే తప్ప నా గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ నేను చేస్తాను చెక్ చేయండి ఒకసారి అది వెరిఫై చేయడం మంచిది కానీ మీరు అన్నట్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ హర్యానా గుజరాత్ గోవా చండీగఢ్ ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకు సారీ కాంగ్రెస్తో ఆప్ పొత్తు పెట్టుకుంది మీకు పంజాబ్లో పొత్తు పెట్టుకోలేదు మీకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలకు రెండు లేయర్స్లో ఈ పొత్తులు ఉంటాయి లేయర్ అందువల్ల ఇదేదో ఇండియా కూటమికి ఆప్ దూరమైంది అని కంక్లూషన్కి రాలేము ఆ మాటకు వస్తే మమతా బెనర్జీ దగ్గరుందా ఇండియాకు దగ్గరుందా దూరం ఉందా అనాలా అక్కడ కూడా బెంగాల్లో కూడా మమతా బెనర్జీకి కాంగ్రెస్కు పొత్తు ఏమీ లేదు కాంగ్రెస్కు సిపిఎంకు పొత్తు ఉంది కా కాంగ్రెస్కు మమతా బెనర్జీ పొత్తు లేదు కదా మరి ఇండియా కూటమికి మమతా బెనర్జీ దూరం దగ్గర అయిందా నిన్న కాకమన్నా పార్లమెంట్లో కూడా కోఆర్డినేషన్ మీటింగ్కి రాలేదు మమతా బెనర్జీ ఆ తృణమూల్ ఎంపీలు అదాని ఒక్క ఇష్యూనే ఉందా అని కూడా డిఫర్ అయ్యారు ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ సిపిఎం పొత్తు లేదు వాళ్ళిద్దరే ప్రధాన ప్రత్యర్థులు మరి వామపక్షాలు ఇండియా కూటమికి లేరా ఇండియా కూటమికి వామపక్షాలు దూరం అయ్యాయి అని అనగలమా వానాడలో ప్రియాంక గాంధీ పైన సిపిఐ పోటీ చేసింది కదా రాహుల్ గాంధీ పైన సిపిఐ పోటీ చేసింది కదా వామపక్ష కూటమి తరఫున రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల మీదనే పోటీ పెట్టినా వామపక్షాలు ఇండియా కూటమికి దూరం అయ్యాయా అందువల్ల ఇండియా కూటమికి మీకు మూడు రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను మీకు మీకు మా ఢిల్లీ ఉదాహరణ చెప్పాను మీకు బెంగాల్ ఉదాహరణ చెప్పాను కేరళ ఉదాహరణ చెప్పాను అందువల్ల ఇండియా కూటమికి యొక్క క్యారెక్టర్ ఏంటి మనకు అర్థం కావాలి ఇండియా కూటమి ఇండియన్ పాలిటిక్స్కు కోసం ఏర్పడింది తప్ప స్టేట్ పాలిటిక్స్ కూడా కాదు ఇండియన్ పాలిటిక్స్కి ఏర్పడినటువంటి కూటమిది అందువల్ల రెండు లేయర్స్ ఉంటాయి ఒకటి మొదొకటి లేయర్ ఏమో జాతీయ రాజకీయాలు రెండో లేయర్ ఏమో ఆయా రాష్ట్రాల రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో ఆప్ ఇండియా కూటమిలో భాగం ఎందుకంటే ఆప్ బీజేపీతో ఫైట్ చేస్తుంది కనుక ఇండియా కూటమి ఏర్పడింది ఎందుకు ఢిల్లీలో అధికారంలోకి రావటానికి ఆప్ పైన పోరాడటానికో తృణమూల పైన పోరాడటానికో సిపిఎం మీద పోరాటానికో ఇండియా కూటమి ఏర్పడలేదు ఇండియా కూటమి ఏర్పడింది బీజేపీ పైన పోరాటానికి బీజేపీపై జరిగే పోరాటంలో కలిసొచ్చే రాజకీయ శక్తులన్నీ తరతమ తేడాలతో ఆయా సందర్భాల్లో ఇబ్బందులున్నా అల్టిమేట్గా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో రావాల్సింది ఇంకో మార్గం లేదు ఎందుకంటే దేశంలో కూడా మీ ట్రెండ్ చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్లు చూస్తే అటు ఎన్డీఏతోనో ఇటు ఇండియా కూటమితోనో ఉన్న పార్టీలే నిలబడ్డాయి ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీలు దెబ్బతిన్నాయి ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీలు నాలుగు పార్టీలు ఒకటి తెలంగాణలో బీఆర్ఎస్ జీరో లోక్సభ సీట్లు రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి అడ్రస్ ఎక్కడ పోయారా లేదా ఒరిస్సాలో బిజు జనతా దళ్ తమిళనాడులో అన్నాడీఎంకే ఈ నాలుగిట్లో అన్నాడీఎంకే ఎన్డీఏలో ఉండి బయటకు వచ్చింది మీరు ఈ నాలుగు పార్టీలు చూడండి ఈసారి లోక్సభ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా పోయాయి అంటే క్లియర్గా నాన్ ఇండిఏ నాన్ ఎన్ ఇండియా నాన్ ఎన్డి ఎన్డీఏ ఏతర ఇండియా కూటమి ఏతర పక్షాలన్నీ దేశంలో ఓడిపోయాయి దిస్ ఇస్ ఇండికేషన్ కదా మీకు ఎక్కడ ఎగ్జాంపుల్ కదా క్లియర్ క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఇది సో అందువల్ల ఇట్ ఇండికే జననాయక జనతా పార్టీ ఎండిఏ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ చేసింది ఇండియా కూటమి లేదు కానీ అడ్రస్ లేకుండా పోయింది కదా సో అందువల్ల మీకు జేడిఎస్ చివరి నిమిషంలో ఎన్డిఏలే చేసింది లాభపడ్డది కదా అంటే అటో ఇటో ఉన్న పార్టీలే నిలబడుతున్నాయి అందువల్ల ఆపైనా తృణమూలైనా సిపిఎం అయినా రాష్ట్రాల్లో తమ ఇండియా కూటమి పక్షాలతో ఘర్షణ పడ్డా మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే వరకు బీజేపీని వ్యతిరేకించాల్సిన సమయమాసన్నమైనప్పుడు అనివార్యంగా ఇండియా పక్షాలు ఒకటే అవుతాయి కారణం ఏంటంటే జాతీయ రాజకీయాలు లేరు ఇక రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు రేపు స్థానిక సంస్థలు వస్తాయి మీరు స్థానిక సంస్థలు ఎవరు ఎవరితో కలుస్తారో తెలియదు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి మీకు తెలంగాణలోనే ఉన్నాయి ఇంకెక్కడ హైదరాబాద్ నగరాల్లోనే ఉన్నాయి మీకు మీకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ కలిపి సర్పంచులు ఉపసర్పంచులు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి అందువల్ల రాజకీయాలు అనేది మల్టీ లేయర్డ్ పాలిటిక్స్ ఉంటాయి ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైనటువంటి డైమెన్షన్స్ పనిచేస్తాయి సో మీకు ఉదాహరణకు ఒక బృందగానం ఉందనుకోండి ఆ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు అందులో సంగీత దర్శకుడు అన్ని ఇన్స్ట్రుమెంట్లు అన్నిసార్లు వాడాడు కదా ఒక ట్యూన్కు ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాడు ఇంకో ట్యూన్కు ఒక మూడు నాలుగు కలిపి వాడతాడు ఇంకో ట్యూన్కు రెండు మూడు కలిపి వాడతాడు మన కిచెన్లో అనేక వస్తువులు ఉంటాయి అన్ని వస్తువులను అన్నిట్లో వాడరు కదా అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ్డ పసుపు సో టీ బిర్యాలు అన్ని అన్నింటిలో వేయరు కదా వంటలో సో వేయరు కనుక కిచెన్లు ఇవన్నీ ఉండవా ఉంటాయి కిచెన్ ఇండియా కూడా కిచెన్ లాంటిది కొన్ని ఇట్లలో అల్లం వెల్లిపాయ కలుపుతారు కొన్ని ఇట్లలో అల్లం ఒకటే వేస్తారు మీరు అల్లం వెల్లిపాయ కలిపి కర్రీ వేస్తారు ఉప్మా వేసిందనుకోండి ఎల్లిపాయ వేయరు కదా అల్లం ముక్కటే వేస్తారు ఉప్మాల సో మీరు ఉప్మాల అల్లం ఒక్కటే వేస్తారు ఎల్లిపాయని పక్కకు పెడతారు మళ్ళీ కర్రీ వేసేటప్పుడు అల్లం వెల్లిపాయ కలుపుతారు ఇంకో సందర్భంలో ఉలిగడ కూడా కలుపుతారు ఇంకో సందర్భంలో సొండి కలుపుతారు ఇంకో సందర్భంలో మిరియాలు కలుపుతారు సో మనం ఆ టీ పెట్టుకుంటే అల్లం కలుపుకుంటాం టీ పెట్టుకుంటే మిరియాలు కలుపుకుంటాం ఆ టీలో వెళ్ళిపోయే లేయరు కదా ఎవరు అంటే అర్థం వెళ్ళిపోయా కిచెన్లో వెళ్ళిపోయేలా స్థానం లేదు అందామా సో ఇది కూడా పాలిటిక్స్ ఇది ఆల్సో లైక్ కిచెన్ ఇండియా కుట్ర మీద ఆల్సో లైక్ కిచెన్ సో ఆ కిచెన్లో అనేక పార్టీలు ఉంటాయి ఒక లేయర్లో కలుస్తాయి ఒక లేయర్లో కలవవు అందువల్ల ఇదేమీ ఆశ్చర్యపడలేదు ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఓడించే ఆ పధికారంలోకి మనకు అర్థం కావాల్సిన లోకల్ పాలిటిక్స్ అది షీలా దీక్షిత్ పదిహేనేళ్ల పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇండియా అగనెస్ట్ కరప్షన్ మూమెంట్లో భాగంగా ఆ పధికారంలోకి వచ్చింది అధికారంలోకి ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మెజార్టీ రాకపోతే కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉంది తర్వాత వదిలేసింది కాంగ్రెస్తో వదిలేసి మళ్ళీ ఎన్నికలకు పోయాడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్ ఉంది పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి ఆ అధికారంలోకి అక్కడ ఆ రెండు పార్టీలు ఎట్లా పొత్తు పెట్టుకుంటాయి అందువల్ల రాజకీయాల్లో ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైన కలయికలు ఉంటాయి సో దట్ ఈస్ ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇది పార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ కదా